హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు రాజీ ఐడియాస్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయండి. అప్పుడు నేను పెట్టే అన్ని వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఇవాళ మన వీడియోలో క్రిస్పీ అండ్ క్రంచీ పెరుగు చక్రాలు లేదా సల్ల చక్రాలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. వంట సోడా 1/2 స్పూన్, వాము 2 స్పూన్లు, నువ్వులు 1/4 కప్. ఈ నువ్వులు ఆప్షనల్ అండి. ఉప్పు రుచికి తగినంత, నేను ఇక్కడ 1 స్పూన్ వేస్తున్నానండి. కారం 1 స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడ. బియ్యపు పిండి 2 గ్లాసులు, నేను ఈ గ్లాసుతో 2 గ్లాసులు తీసుకుంటున్నానండి. 1 కప్పు పెరుగును తీసుకుని దీన్ని మజ్జిగ చేసుకోవాలి. ముందుగా పిండిని తీసుకుని 1 గిన్నెలో జల్లించుకోవాలి. పిండిని జల్లించుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టుకుని 1 మిక్సీ జార్ తీసుకుని అందులో వాముని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాము కొద్దిగా అయ్యేసరికి సరిగ్గా మెదగలేదండి. ఇప్పుడు ఇందులో 1/2 కప్ బియ్యం పిండిని యాడ్ చేసుకుని ఇంకొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. లావుగా ఉండే మురుకులు మిషన్తో కనుక చక్రాలు చేసేటట్లయితే వాముని గ్రైండ్ చేయక్కర్లేదండి. ఇప్పుడు ఈ పిండిలో 1 స్పూన్ కారం, 1 స్పూన్ వాము పౌడర్, 1 స్పూన్ ఉప్పు వేసుకుని 1/2 స్పూన్ వంట సోడా వేసుకోవాలి. ఇప్పుడు చిక్కగా చేసుకున్న మజ్జిగని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులో వాముకు బదులుగా జీలకర్ర అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ పిండిని సాఫ్ట్గా స్మూత్గా కలుపుకోవాలి. పిండి ఉండలు లేకుండా చూశారు కదా, పిండిని ఇలా ఈ కన్సిస్టెన్సీ వరకు కలుపుకుంటే పర్ఫెక్ట్గా చక్రాలు అనేది వస్తాయి. వాటర్ ఎక్కువైనా కానీ పిండిలో ఆయిల్ ఎక్కువ పీలుస్తాయండి, అందుకని ఇలా గట్టిగా కలుపుకుంటే పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ మీద 1 పాన్ పెట్టుకుని అందులో 1 లీటర్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ని మీడియం ఫ్లేమ్ మీద 4-5 నిమిషాల పాటు హీట్ చేసుకోవాలి. ఇప్పుడు చేతికి ఆయిల్ అప్లై చేసుకుని మురుకుల మిషన్ చుట్టూ ఇలా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు చక్రాల పిండిని తీసుకుని ఈ మురుకుల మిషన్లో 3/4 వరకు ఫిల్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా నిండుగా ఫిల్ చేస్తే చక్రాలు ఒత్తేటప్పుడు పిండి అనేది బయటకు వచ్చి నూనెలో పడిపోతుందండి, అందుకని 3/4 వరకు ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని చక్రాలని ఇలా గుండ్రంగా ఒత్తుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో కనుక పెడితే చక్రం ఒత్తేటప్పుడు నూనె అనేది వెంటనే పొంగిపోతుందండి, చూశారు కదా. ఇప్పుడు చక్రం ఒత్తిన తర్వాత మంటని హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని ఈ చక్రాన్ని 3-4 నిమిషాల పాటు వేయించుకోవాలి. 3-4 నిమిషాల తర్వాత రెండో వైపుకి కూడా టర్న్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని తీసేస్తే టేస్టీ పెరుగు లేదా సల్ల చక్రాలు రెడీ. ఇదే పిండిలో 1/4 కప్ నువ్వులు యాడ్ చేసుకుని లావు మురుకులు మిషన్లో కూడా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. సన్న మురుకులు మిషన్లో నువ్వులు వేస్తే దిగవు కాబట్టి లావు మురుకులు మిషన్ తీసుకోవాలండి, నువ్వులు వేసేటట్లయితే కనుక. ఇప్పుడు ఈ మిషన్కి కూడా ఆయిల్ అప్లై చేసి అందులో పిండిని ఫిల్ చేసి 3/4 వరకు ఇలా చక్రాన్ని గుండ్రంగా ఒత్తుకోవాలి. 3-4 నిమిషాల తర్వాత ఇది కుక్ అయిన తర్వాత ఇంకో వైపుకి టర్న్ చేసుకుని రెండు వైపులా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని 1 ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే టేస్టీ అండ్ క్రిస్పీ అండ్ క్రంచీ. పెరుగు లేదా సల్ల చక్రాలు రెడీ అండి. బయట కొనే బదులు ఇంట్లోనే సింపుల్గా ఇలా చేసుకోవచ్చండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఇలా పెరుగుతో ట్రై చేయొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి, క్రిస్పీగా కూడా ఉంటాయి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.